Hello, Namaste. Welcome back to our channel, FunTastic Things. Instagram lo kontamandi funny ga untaru, kontamandi annoying ga untaru, and most importantly, meme lovers kuda untaru. So, ee video mottam types of Instagrammers gurinche. Veelandarni okkasari chuddama. Let's start. First batch, the foodies. Hotel lo menu paper mida items etlu untayo manam vila post lalo anna items chudochu. Veelu vette post laki appude dinnodiki kuda aakaleyali atla vedataru. Why bro? Second batch, the TBH batch. Ee madhya ee TBH anokati baaga adugutunnaru. Ask me a question ante chalu, TBH with a photo and song antaru. సరే పోనీలే అని ఒకసారి పెడతారా, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా టీబీహెచ్. వీళ్ళ దెబ్బకి నో టీబీహెచ్ అని చెప్పి నోట్ కూడా రాస్తున్నారు. నో టీబీహెచ్ అని రాసిన వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఫిట్నెస్ ఫ్రీక్స్. వీళ్ళు మాత్రం బాడీ బిల్డ్ చేస్తున్నారో లేక పక్కన వాళ్ళని కుళ్ళుకునేలా చేస్తున్నారో అస్సలు అర్థం కాదు. వీళ్ళ డైట్కి ఒక పిక్ పెడతారు, డంబుల్ ఎత్తే అప్పుడు ఒకటి పెడతారు, థ్రెడ్మిల్ పైన వాక్ ఒకటి పెడతారు, అయ్యి బాబాయ్ స్వెట్ అండ్ దానికి కూడా ఒక స్టోరీ పెడతారు. ఎందుకు పార్టీ ఫ్రీక్స్? వీళ్ళు ఎలా అంటే వీళ్ళ పోస్ట్లు స్టేటస్లు అన్నీ పార్టీవే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజాయ్, ఎంజాయ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్, ఫైనలీ ద లైఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజాయ్ అంతే. ది మెసేజ్ లైకింగ్ బ్యాచ్. వీళ్ళు ఎలా అంటే హాయ్ అని మెసేజ్ పెడితే దానికి ఒక లైక్ ఇస్తారు అంతే తప్ప దానికి రిప్లై రాదు. మనం ఏమనుకోవాలంటే ఆ హార్ట్ సింబలే వాళ్ళ రిప్లై అనుకోవాలా. అడ్వాన్స్ బర్త్డే విషెస్ బ్యాచ్. వీళ్ళు ఎలా అంటే బర్త్డే ఫెలో కూడా వాడి బర్త్డే గురించి అంత ఎగ్జైట్ అవ్వడు వీళ్ళైనంతగా. 21 days to go, 20 days to go, 19 days to go అవర్స్తో పాటు పెడతారు. ఎందుకు బ్యాచ్? వీళ్ళ ఇన్స్టాలో పోస్టులు ఉండవు అండ్ స్టేటస్లు కూడా ఉండవు, బట్ ఫాలో అవుతున్న వాళ్ళకి లైక్స్ అండ్ కమెంట్స్ పక్కా కొడతారు. ట్యాగింగ్ బ్యాచ్. వీళ్ళు ఒక 5 to 6 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఎలా అంటే ఒక్క పిక్చర్ దిగి ఈ 5 to 6 మెంబర్స్ని ట్యాగ్ చేస్తారు, మళ్ళీ ఆ 5 మెంబర్స్ సేమ్ పిక్చర్ని మళ్ళీ పోస్ట్ చేస్తారు, మళ్ళీ ట్యాగ్ చేస్తారు. వీళ్ళ 5 మెంబర్స్కి మ్యూచువల్గా ఒక్కరు ఉంటారు చూడండి, వాళ్ళు షో ఆఫ్ ప్రియులు. వీళ్ళు ఎలా అంటే ప్రతి ఒక్కటి పిక్చర్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ బ్యాచ్, ది ఇన్స్పైరింగ్ పర్సన్స్. వీళ్ళు ఎలా అంటే ప్రతి పోస్ట్కి ప్రతి స్టేటస్కి మోటివేషన్ ఇస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అవ్వేలాగా, బట్ యాక్చువల్లీ ఎవ్వరూ అవ్వరు. ఇంకా నెక్స్ట్ బ్యాచ్, హ్యాష్ ట్యాగ్ ప్రియులు. వీళ్ళ దగ్గర పోస్ట్లకి తక్కువ, హ్యాష్ ట్యాగ్లకి ఎక్కువగా ఉంటారు. నెక్స్ట్ బ్యాచ్, ది ఏసీలు ఫ్యాన్లు కూలర్ల బ్యాచ్. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పిక్చర్స్ కంటే వాళ్ళ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఆర్ ఎనీబడీ వాళ్ళ పిక్చర్సే ఎక్కువగా ఉంటాయి. మై మోస్ట్ ఫేవరెట్ బ్యాచ్, అఫ్కోర్స్ నేను కూడా మీమ్ లవర్. వీళ్ళు ఎలా అంటే సింక్ లేకుండా మీమ్స్ వాళ్ళ బ్యాచ్కి షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి రిప్లై రాకున్నా, వచ్చినా, వాళ్ళు చూసినా చూడకపోయినా వీళ్ళకి అదో హ్యాపీనెస్. లెట్స్ షేర్ షేర్ బ్రో. సాంగ్స్ అండ్ బీజిఎం బ్యాచ్. వీళ్ళు ఎలా అంటే సింక్ లేకుండా గ్యాప్ లేకుండా పెడతానే ఉంటారు బీజిఎమ్స్ సాంగ్స్. అప్పుడే హ్యాపీ సాంగ్ పెడతారు అండ్ అప్పుడే సాడ్ సాంగ్. ఎందుకు అంటే ఊరికే బ్రో. వై బ్రో? మిస్టర్ అండ్ మిస్సెస్ రీల్స్. ఒక్క కొత్త డ్రెస్ వేసుకొని 10 వీడియోస్ చేసి ఇన్స్టాలో పెడతారు. ఈ టైప్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామర్స్లో మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ దెమ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫంటాస్టిక్ థింగ్స్. థ్యాంక్ యూ.